నమస్కారం బచ్చో. ఈరోజు మనం ప్రాథమిక లోని దూసరా భాగ్ అంటే గద్య భాగంలోని మొదటి పాఠము పేషవర్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. హమే తీన్ చీజోంకి జరూరత్ హై, మనకి మూడు వస్తువులు అవసరం బ్రతకడానికి. అవి రోటి, కపడా ఔర్ మకాన్. రోటి తిండి, కపడా బట్ట మరియు ఇల్లు. మనం బ్రతకడానికి మూడు వస్తువులు అవసరం. అవి రోటి, కపడా, మకాన్. కానేకి చీజోం జైసే, అనాజ్ తర్కారి ఆది హమే కిసాన్ దేతే హై. తినే వస్తువులు అంటే అనాజ్ ధాన్యాలు, తర్కారి కూరగాయలు మొదలైనవి మనకి రైతులు ఇస్తారు, అంటే మనకి రైతుల నుండి మనకి వస్తాయి. కిసాన్ గావమ్మే రహతే హై, రైతులు గావ్ అంటే పల్లెటూరు గ్రామాల్లో ఉంటారు. వే పహలే ఖేత్ జోతుతే హై, వే వారు పహలే అంటే ముందుగా, ఖేత్ పొలం, జోతుతే హై జోతుతే అనగా దున్నడం, వారు ముందుగా పొలం దున్నుతారు. బాద్ కో పానీ కించితే హై, బాద్ అంటే తరువాత, పానీ కించితే హై తర్వాత నీళ్లు చల్లుతారు. ఔర్ బీచ్ బోతే హై, మరియు విత్తనాలు నాటుతారు. విత్తనాలు నాటిన తరువాత బాద్కో వే ఫసల్ కాటితే హై, పంటను కోస్తారు. అనాజ్కో గాడియోమ్మే లాద్కర్ బాజార్మే బోజితే హై బేజితే హై, ఆ పంటను కోసిన తర్వాత వచ్చిన ధాన్యాలను బండ్లలో లోడు చేసుకొని, లాద్కర్ అంటే లోడు చేయడం, గాడియోమ్ గాడియోమ్ అంటే బండ్లు, బండ్లలో లోడు చేసుకొని బాజార్మే బేజితే హై బజార్కి పంపిస్తారు. వహాసే హమ్ అనాజ్కో ఖరీదుతే హై, వహా అక్కడ నుండి మనం ధాన్యాలను కొనుగోలు చేస్తాము. ఏహి ఇవే వీళ్ళే, ఏహి కిసాన్ ఈ రైతులే, తర్కారీ ఫైదా కర్తే హై, ఈ రైతులే మనకి తర్కారీ అనగా కూరగాయలు, కూరగాయలు కూడా పండిస్తారు. మకాన్ బనానే వాళ్ళకో రాజ్ కహతే హై, మకాన్ కా ఇల్లు, బనానే వాళ్ళకో రాజ్ కహతే హై, ఇల్లు కట్టే వాళ్ళని రాజ్ అంటారు. రాజ్ ఈట్ ఔర్ సిమెంట్ సే మకాన్ బనాతే హై, ఇటుక మరియు సిమెంట్తో ఇల్లు కడతారు, నిర్మిస్తారు. బడయి లకడీ సే కివాడ్ ఔర్ కిటికీ బనాతే హై, బడయి కా అర్త్ కొయ్యలతో సామాన్లను తయారు చేసే వాడిని బడయి అంటారు. బడయి లకడీ కా అర్త్ కొయ్య లేదా చెక్కలు అంటారు. బడయి లకడీ సే కివాడ్, కివాడ్ కా అర్త్ తలుపు, కిడకి బనాతే హై, బడయి లకడీ సే కివాడ్ ఔర్ కిటికీ బనాతే హై. వే హమారే లియే మేజ్ కుర్సీ అల్మారీ బి బనాకర్ దేతే హై, వే కా అర్ధ వారు, హమారే లియే మన కోసం, మేజ్ కార్ద్ బల్లా, కుర్సీ కార్ద్ కుర్చీ, అల్మారీ కార్ద్ సెల్ఫ్
भी बनाकर देता है। इवन्नी वस्तुलु मन की तैयार जैसी इस्तारू। मकान बनाने में राज और बड़ई हमारी मदद करते हैं। इल्लु तैयार चेयड़म लो राज अंटे तापी मेस्री मरियु कुय्य पनिवालु बड़ई का अर्थ कुय्य तो वस्तुलु चेसे वालनी बड़ई अंटारू। वीलु इद्दरू मन की सहाय पड़तारू, सहायम चेस्तारू, मदद का अर्थ सहायम। हमें पहनने के लिए कपड़े चाहिए, मनम वेसुकोवडं कोसम बट्टलु कावाली। पहनने का अर्थ वेसुकोवडं, कपड़े बट्टलु, चाहिए का अर्थ कावलेनु। ये कपड़े कहाँ से आते हैं? ये बट्टलु एक्कड़ नुंची वस्ताई? कहा का अर्थ एक्कड़ा, आते का अर्थ वस्ताई। మనం బట్టలు వేసుకోవడానికి ఆ బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? పహలే కిసాన్ కేతోమ్మే కపాస్ ఫైదా కర్తే హై, ముందుగా రైతు పొలంలో పత్తిని ఉత్పత్తి చేస్తారు లేదా పండిస్తారు. కిసాన్ కా అర్థ్ రైతు, కేతోమ్ కా అర్థ్ పొలం, కపాస్ కార్ద్ పత్తి, ఫైదా ఉత్పత్తి చేస్తారు లేదా పండిస్తారు అని వస్తుంది. రూయీసే దాగా బనాకర్ కపడా బుంతే హై, పత్తి నుంచి దూదిని తీస్తారు, ఆ దూది నుంచి దారం తయారు చేస్తారు, ఆ దారం నుంచి బట్టలు నేస్తారు. రూయీక అర్ద్ దూది, దాగాక అర్ద్ దారము, బునతే కా అర్థ్ నేస్తారు. కపడే బుననే వాళ్ళకి జులాహా కాతే హై, బట్టలు నేసే వాళ్ళని జులాహా అంటారు. జులాహా అర్థ్ నేత పనివాడు, అనగా బట్టలు నేసేవారిని జులాహా అంటారు. ఏ కర్గోం పర్ కపడా బుంతే హై, బట్టలు నేసేదాని మీద బట్టలను నేస్తారు. కర్గోంక అర్థ్ అనగా బట్టలు నేసే మిషన్ అని అర్థము. లోగు హత్ కర్గేకే కపడే బహుత్ చాహతే హై, ప్రజలు చేనేత దుస్తులను చాలా ఇష్టపడతారు. హత్ కర్గేక అర్థ్ చేనేత దుస్తులు, హత్ కర్కేకే కపడే అనగా చేనేత దుస్తులు, ప్రజలు చేనేత దుస్తులను చాలా ఇష్టపడతారు. రోటీ కపడే ఔర్ మకాన్కే అలావా హమే బర్తన్ ఔర్ అభూషణ్ బి చాహియే, తిండి బట్ట మరియు ఇల్లు అవే కాకుండా మనకు ఇంకా చాలా అవసరాలు ఉంటాయి. బర్తన్ అంటే గిన్నెలు మరియు అభూషణ్ నగలు కూడా కావాలి. బర్తన్ కా అర్థ్ గిన్నెలు, అభూషణ్ కా అర్థ్ నగలు. అభూషణ్ సోనేసే పనాతే హై, అభూషణ్ కా అర్థ్ నగలు. నగలు దేంతో తయారు చేస్తారు? గోల్డ్తో తయారు చేస్తారు. సోనే కా అర్థ్ గోల్డ్. ఆభూషణ్ బననే వాళ్ళకో సోనార్ కర్తే హై, నగలను తయారు చేసే వాళ్ళని సోనార్ అని పిలుస్తారు లేదా అంటాము. ఆభూషణ్ కా అర్థ్ నగలు, సోనార్ కా అర్థ్ నగలను తయారు చేసే వాళ్ళని సోనార్ అంటారు. సోనేసే కంకన్ జంజీర్ అంగూటి ఆది బనాతే హై, బంగారంతో కంకన్ అనగా బ్యాంగిల్స్, అభూషణ్ అనగా గొలుసులు అంటే చైన్స్ అటువంటివి సోనేసే బంతే హై, మనకి బంగారంతో బ్యాంగిల్స్ ఇంకా చైన్స్ రింగ్స్ అవి తయారు చేస్తారు. సోనార్ చాందీకే సమాన్ బి బనాతే హై, సోనార్ అనగా గోల్డ్, చాందీకే సమాన్ బి బంతే హై,
సామాన్ బి బనతే హై. సోనార్ అంటే బంగారం తయారు చేసేవాళ్ళు. చాందీకే సామాన్ వెండి వస్తువులు కూడా తయారు చేస్తారు. చాందీకా అర్థ్ వెండి, సామాన్ కా అర్థ్ వస్తువులు. చాందీ సే తాలి, గిలాస్ ఆది బనాతే హై. వెండితో పల్లెం, తాలి కా అర్థ్ పల్లెం, గిలాస్ కా అర్థ్ గ్లాస్. వెండితో తాలి, పల్లెం, గ్లాసులు అటువంటివి కూడా తయారు చేస్తారు. బంగారం వస్తువులు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళే వెండితో ఈ వస్తువులన్నీ తయారు చేస్తారు. లోహార్ వి హమారే కామ్ కే హై. లోహార్ అంటే మేకు వస్తువులు, అంటే ఇనుప వస్తువులు. లోహార్ కా అర్థ్ బ్లాక్ స్మిత్, అంటే ఇనుప వస్తువులను తయారు చేసే వాళ్ళని లోహార్ అంటారు. లోహార్ లోహే కా సామాన్ బనతే హై. లోహార్ లోహకే సామాన్ అంటే ఇనుప వస్తువులు, ఏ మన మేకులు శీలలు అటువంటివి ఉంటాయి కదా, అవి తయారు చేస్తారు. కిసాన్ రాజ్, బడయి జులాహా, సోనార్ లోహార్ ఆది పేషవర్ హై. రైతు కిసాన్ కా అర్థ్ రైతు. రాజ్ అనగా తాపి మేస్త్రి అంటే ఇల్లు కట్టేవాడు. బడయి వడ్రంగి, జులాహా బట్టలు నేసేవాడు, సోనార్ బంగారు వస్తువులు తయారు చేసేవాడు, లోహార్ ఇనుప వస్తువులు తయారు చేసేవారు, ఆది పేషవర్ హై. పేషవర్ కా అర్థ్ వర్క్ మ్యాన్.